మహాశివరాత్రి 2024. ఈ పూలతో పరమేశ్వరుడి అనుగ్రహం పూజలో తప్పకుండా ఉండాలి. మహాశివరాత్రి 2024. ఈ సంవత్సరం శుక్రవారం శివరాత్రి వస్తోంది. మరి శివుడికి ఇష్టమైన పువ్వులు ఏవి? ఏ ఏ పూలతో పూజలు చేస్తే మహాశివుడు కరుణిస్తాడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మహాశివరాత్రి 2024. శివరాత్రి శివుడికి పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అయితే పరమశివుడికి బిల్వపూలంటే చాలా ఇష్టం. అవి రెగ్యులర్గా లభించవు. ఇంకా ఏ ఏ పూలతో పూజిస్తే ముక్కంటి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. మహాశివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 20 కోట్ల సంవత్సరాల కిందట పాలపుంతలో అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన విషాన్ని స్వామి తనే స్వీకరించి తన కంఠంలో నిలిపి ఉంచారు. అలా ఈ విశ్వాన్ని కాపాడారు. అపరాజిత పువ్వు అదే నీలం రంగులో ఉంటుంది. మహాశివుడి మహిమల్ని చాటుతున్నట్లు ఉండే ఈ పువ్వుతో పూజలు చేస్తే స్వామి ఎంతో ఆనందిస్తారని పండితులు చెబుతున్నారు. ఇక చంప పుష్పాలు చూడడానికి అందంగా ఉండడమే కాదు, సువాసన వెదజల్లుతాయి. ఈ పుష్పాలను స్వామి పాదాల చెంత ఉంచి పూజ చేస్తారు. ఈ పూలంటే కూడా ముక్కంటికి ఎంతో ఇష్టమని పండితులు చెప్తారు. అఖండ పుష్పాలు అదే జిల్లేడు పుష్పాలు మీరు తరచు చూస్తూనే ఉంటారు. కానీ వాటితో పరమేశ్వరుడికి పూజలు చేయవచ్చని చాలామందికి తెలియదు. ఈ పూలంటే స్వామికి ఎంతో ప్రీతిపాత్రమని పండితులు వివరించారు. ఇక కల్కా పుష్పాలకు ఓ ప్రత్యేకత ఉంది. వీటి పసుపు రంగు చాలా ముదురుగా ఉంటుంది. వీటిని మిగతా పూలకు భిన్నంగా వదిలేసిన పుష్పాలుగా చెప్పుకుంటారు. ఆ పరమేశ్వరుడు కూడా అన్నింటినీ చంజించి నిరాడంబరంగా ఉంటారు. అందువల్ల ఈ పూలతో పూజ చేస్తే స్వామి ఎంతో ఆనందిస్తారని చెబుతున్నారు. చిన్న మల్లెపూలు సువాసన వెదజల్లుతూ ఉంటాయి. వాటిని కూడా పరమేశ్వరుడికి అంకితం చేస్తూ పూజ చేస్తారు. ఈ పూలను క్షమాగుణానికి గుర్తుగా చెబుతారు. ఈ పూలంటే దేవుళ్ళందరికీ ఇష్టమేనని పండితులు చెబుతున్నారు. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.
మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.